हेलो व्यूअर्स, वेलकम टू मी प्रभु मीडिया। सो ई रोजु ई नाडु साक्षि वार्ता आंध्रज्योति मरियु आंध्रप्रभ न्यूज पेपर्स मेन एडिशन्स लो एमेमे वार्तलु प्रचुरिंचारो ओक लुक वेसेद्दामा। सो इक्कड मनं ई नाडु मेन एडिशन अयिते चूस्तुन्नामु। सो मेन एडिशन अयिते इवाळ्ळु इट्ला प्रचुरिंचारु। सो चाला कथनालु अयिते प्रचुरिंचारु। सो प्रति कथनान्नि अयिते नेनु ओकसारि मीकु चदिवि विनिपिस्तानु। సో ఈనాడులో వీళ్ళు మొదటిగా హైలైట్ చేసిన న్యూస్ ఏంటి అంటే, నిన్న మొన్న ఇటు బీజేపీ దవ్వచ్చు అటు కాంగ్రెస్ కూటమి దవ్వచ్చు, ఇవన్నీ కూడా మీటింగ్స్ జరిగాయి కదా, ఆ రెండింటిని ఇక్కడ హైలైట్ అయితే చేశారు। అసలు ఫొటోస్ అవ్వచ్చు అవన్నీ కూడా హైలైట్ చేశారు। ఇక్కడ రాసింది ఏంటి అంటే, బీజేపీకి సంబంధించి అస్థిర కూటములతో అవస్థే అంటూ నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను అయితే హైలైట్ చేశారు। అలాగే విపక్ష కూటమి, మా కూటమి పేరు ఇండియా అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను అయితే వీళ్ళు హైలైట్ చేశారు। సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ని అయితే ఇక్కడ పెట్టారు రెండింటిలో కూడాని। అక్కడ ఏమేమి జరిగాయి ఏంటి అన్నది మెయిన్గా హైలైట్ చేశారు వీళ్ళు। ఇక నెక్స్ట్ కథనాలు ఏంటి అంటే, చిరు వ్యాపారులకు 549 కోట్ల వడ్డీ లేని రుణాలు, అది నిన్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా వేశారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు హైలైట్ చేశారు। నెక్స్ట్ మార్గదర్శి చందాదారులకు హైకోర్టులో ఊరట అని అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు। మార్గదర్శి ఫైనాన్షియర్ కేసు సెప్టెంబర్ 26కు వాయిదా అంటూ ఆ ఇన్ఫర్మేషన్ను కూడా హైలైట్ చేశారు। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే, కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ కన్నుమూత అంట, ఈయన కొంచెం బాగా వృద్ధుడు। సో ఆయన అయితే నిన్న ఎక్స్పైర్ అయినట్టు మనకి ఇన్ఫర్మేషన్స్ అయితే ఇక్కడ ఇస్తున్నారు। వివేక హత్య కేసు డైరీ సీల్డ్ కవర్లో సమర్పించండి అంటూ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ను కూడా రద్దు అయితే చేశారంట, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు అయితే హైలైట్ చేశారు। కథం తొక్కిన ఆశా కార్యకర్తలు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు అంటూ ఇక్కడ దానిని కూడా హైలైట్ చేశారు వీళ్ళు। ఇక మీరు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు అంటే, 3 పార్టీలు కలుస్తాయని ఆశిస్తున్నా, రాష్ట్రంలో కూటమి ఏర్పాటుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటూ అది కూడా హైలైట్ చేశారు। ఇక ఇది ఒక ఆర్టికల్. కోర్టుల్ని ధిక్కరించి మరీ తవ్వకాలు, ఎన్టీజీ సుప్రీంకోర్టు ఉత్తర్వులు బేఖాతరు అంటూ చిత్తూరు జిల్లాలో ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రీచ్ దగ్గర నుంచి ఇసుక తవ్వుకుని వెళ్ళిపోతున్నారంటూ ఆ ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు। ఇది ఈరోజు ఈనాడులో ప్రచురించిన కథనాలు। సో మనం సాక్షి మెయిన్ పేపర్ చూసుకుంటే వీళ్ళు కూడా చాలా కథనాలు అయితే ప్రకటించారు, మనం ఇక్కడ చూడొచ్చు। సో ఇక్కడ ఏమేమి కథనాలు ప్రకటించారో అన్నది నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను। సో వీళ్ళు మెయిన్గా హైలైట్ చేసింది సేమ్ ఈనాడు న్యూస్ పేపర్ ఎలా అయితే హైలైట్ చేసిందో అదే ఇక్కడ ఇటు ఎన్డీఏ అవ్వచ్చు ఇటు కాంగ్రెస్ అవ్వచ్చు వాళ్ళు ఏదైతే మీటింగ్స్ పెట్టుకున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు। ఢిల్లీలో ఎన్డీఏ మళ్ళీ గెలుస్తాం, ప్రజల ఆకాంక్షను నెరవేర్చేది ఎన్డీఏనే అని ఒక న్యూస్ అయితే, ఇటు ప్రతిపక్షాలకు సంబంధించి బెంగళూరులో ఇండియా కలిసి ఓడిస్తాం, ఇండియా వర్సెస్ మోదీ ఇదే విపక్షాల సమరనాదం అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను అయితే ఇక్కడ కూడా హైలైట్ చేశారు। సో ఇమేజ్ని ఇలా అయితే ఫైల్ చేసి హైలైట్ చేశారనమాట। సో ఇక మనం చూసుకుంటే, స్వయం ఉపాధికి తోడు, పేదలకు మేలు చేసే మహాయజ్ఞంలో జగనన్న తోడు ఒక విప్లవమే అంటూ నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న 5,900 కోట్లు ఆయన ఏదైతే వేశారో చిరు వ్యాపారులకి దాన్ని కూడా హైలైట్ చేశారనమాట। ఏపీ విద్యా విధానాలు బేష్ అంటూ నాడు నేడు స్టాల్ వద్ద ఐక్యరాజ్య సమితి ఎకనామిక్ సోషల్ కౌన్సిలింగ్ అంతర్జాతీయ అధ్యక్షురాలు లెక్చరర్స్ టోచ్ అంటూ ఆ ఇన్ఫర్మేషన్ను కూడా హైలైట్ చేశారు। సో ఇక మనం ఇంకొంచెం కిందకి వెళితే, పేదరికం తగ్గుముఖం అంటూ ఏపీలో గత 5 ఏళ్ళుగా 11% పేదరికం తగ్గింది అంటూ అదొక ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు।
కొత్తగా 1.63 రైస్ కార్డులు అదనంగా 381,061 మందికి లబ్ధి అంటూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యూస్ని అయితే హైలైట్ చేశారు. ఇది ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ప్రచురించిన కథనాలు. సో మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూసుకుంటే వాళ్ళు కథనాలు అయితే ఇట్లా ప్రచురించారు. సో ఏమేమి కథనాలు ప్రచురించారు నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సో మొదటిగా వీళ్ళు హైలైట్ చేసింది ఏదైతే 17-18 తారీఖుల్లో వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారో అటు కాంగ్రెస్ బీజేపీ, దానికి సంబంధించిన వార్తల్ని హైలైట్ చేశారు. ఇటు బీజేపీకి సంబంధించి దేశంలో అస్థిరతకే కాంగ్రెస్ కూటమి అంటూ నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటు కాంగ్రెస్కి సంబంధించి ఎన్డీఏతో ఇండియా టీ విపక్షాల కొత్త ఫ్రంట్ ఆవిర్భావం, భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి అంటూ అది కాంగ్రెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను కూడా హైలైట్ చేశారు. సో ఈ రెండే మెయిన్గా హైలైట్ చేశారు. అలాగే సోనియా ప్రయాణిస్తున్న విమానంలో సమస్య, భోపాల్లో అత్యవసర ల్యాండింగ్, ఇండిగోలో తిరిగి ఢిల్లీకి అంటూ సోనియా గాంధీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. కలిసే బరిలోకి టీడీపీ బీజేపీ జనసేన కలిసే పనిచేస్తాయన్నది నా విశ్వాసం అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అలాగే లేని పదవితో హల్చల్ అంటూ వాసిరెడ్డి పదవీ కాలం ఎప్పుడో పూర్తయింది కానీ ఆవిడని ఇంకా అలాగే కొనసాగిస్తున్నారు అంటూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను కూడా హైలైట్ చేశారు. చిరు వ్యాపారులకు చీటింగ్ అంటూ నిన్న మరి చిరు వ్యాపారులకు 590 కోట్లు అయితే వేశారని అయితే చెప్పారు. మరి దానికి సంబంధించి ఎందుకు చిరు వ్యాపారులకు చీటింగ్ అని అంటూ నాకు అర్థం కాలేదు. ఒకసారి అయితే చదువు చూద్దాం. జగనన్న తోడు ఒక విప్లవం, 15.87 లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ధి, చేతి వృత్తుల హస్తకళలకు వర్తింపు అంటూ 7వ విడత 560.73 కోట్ల విడుదల అని చెప్పారు. మరి ఇందులో చీటింగ్ ఎక్కడుందో ఏంటో అయితే తెలియదు, చూడ్డాం. మరి ఇది ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనాలు. మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే వాళ్ళ కథనాలు అయితే ఇట్లా ప్రచురించారు. సో ఏమేమి కథనాలు ప్రచురించారో ఒకసారి నేనైతే హైలైట్ చేసి చెప్తాను. సో ఇక్కడ మీకు ఇక్కడ కూడా చూడొచ్చు, ఇటు కాంగ్రెస్ అలాగే బీజేపీకి సంబంధించి ఏదైతే మీటింగ్లు జరిగాయో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. ఇక్కడ టార్గెట్ 2024 కథనోత్సాహంతో వారు వీరు అన్నారు. వారంటే కాంగ్రెస్, వీరంటే బీజేపీ అవ్వచ్చు. సో ఇండియా అనే ఒక కొత్త ఫ్రంట్ని అయితే తీసుకొచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. భారత జాతీయ ప్రగతిశీల సంఘటిత కూటమి అని అంటే ఇది చెప్పారు. అలాగే ఇటు బీజేపీకి సంబంధించి అవినీత పార్టీలు ఆలింగనాలు ఎవరి కోసం, నా క్షణక్షణం దేశం కోసమే అంటూ నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేశారు. అలాగే మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఒకే ఒక పార్టీ వెళ్ళింది, అది జనసేన పార్టీ. సో ఆయన మిగతా ఎన్ని వదిలి 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయి, టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్తో పోటీ చేసి వైఎస్ఆర్సీపీని ఓడిస్తామని అయితే ఆయన మాట్లాడుతున్నారు. సో ఇక మనం నెక్స్ట్ చూస్తే జగనన్న తోడు ఒక విప్లవం, చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం అంటూ నిన్న ఏదైతే 513 కోట్లు రిలీజ్ చేశారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. రైతు రుణమాఫీపై కసరత్తు, అన్నదాతలకు మేలు చేకూర్చడంపై మేధో మదనం అంటూ ఒక ఆర్టికల్ని అయితే ఇక్కడ వీళ్ళు హైలైట్ చేశారు. ఇక ఎంపీ బోస్క్ క్లాస్ అంటూ పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యవహార శైలిపై సీఎం జగన్ ఆగ్రహం అంటూ దానిని కూడా వీళ్ళు హైలైట్ చేశారు. ఇక నీటి విడుదలపై దొరకని హామీ, నాగార్జునసాగర్ శ్రీశైలం జలాశయాలకు నీరు విడుదల అంటూ దానిని కూడా హైలైట్ చేశారు. టమోటాల కోసం 2 కిలోమీటర్ల బారు అనైతే, టమాటాలు అసలు అవైలబుల్ లేవు, సో వాటిని కొనుక్కోవడానికి లైన్లో అయితే చేస్తున్నారు అని అయితే ఆ ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు ఆంధ్రప్రభలో ప్రచురించిన కథనాలు. మనం వార్తా పేపర్ చూసుకున్నట్లయితే వార్త మెయిన్ ఎడిషన్లో అయితే ఇట్లాగా ప్రచురించారు. అసలు ఏమేమి వార్తలు ప్రచురించారో ఒకసారి అయితే మైనము చదివి వినిపిస్తాను మీకు.
సో ఇండియా వర్సెస్ ఎన్డీఏ అంటూ అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నిన్నైతే మీటింగ్స్ జరిగాయి కదా, సో ఆ మీటింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. విరిసిన ఇండియా, మెరిసిన ఎన్డీఏ అంటూ రెండు ఇట్ల కథనాలని అయితే హైలైట్ చేస్తే ఇక్కడ కొన్ని కథనాలను అయితే ప్రచురించారు. సో అక్కడ దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలి బెంగళూరు భేటీలో ఇండియా తీర్మానం అంటూ ఇటు కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను చెబితే, కుటుంబ రాజకీయాలే విపక్ష కూటమి ఎన్డీఏ పక్షాల భేటీలో ప్రధాని మోడీ అంటూ నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల గురించి కూడా హైలైట్ చేశారు. సీఎం జగన్ చెంతకు రామచంద్రాపురం పంచాయతీ, సో సుభాష్ మీద అంటే ఆయన మీద అయితే కొంచెం చర్యలు అయితే తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంట, దానిని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ప్రతి పేద కుటుంబానికి అండ అంటూ నిన్న చిరు వ్యాపారులకి జగన్మోహన్ రెడ్డి ఏదైతే 519 కోట్లు వేశారో ఆ ఇన్ఫర్మేషన్ను కూడా హైలైట్ చేశారు. సో ఇక్కడ సురక్ష సృష్టించిన రికార్డ్ అంటూ సీఎం జగన్ నిన్న చేసిన వ్యాఖ్యల గురించి అయితే చెప్పారు. ఆల్మోస్ట్ 113,000 కోట్ల పైగా వీళ్ళు ఇదైతే ఇచ్చారంట సర్టిఫికెట్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. అలాగే బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ జగన్ సర్కారును అంతం చేయడమే లక్ష్యమంటూ నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కూడా వీళ్ళు హైలైట్ చేశారు. కేంద్రంపై ఓబీసీల సమర శంఖారావం అంటూ ఆగస్టు 7న తిరుపతిలో జాతీయ ఓబీసీ మహాసభ మండలం కమిషన్ నివేదికలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ అంటూ ఇది కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు వార్తా న్యూస్ పేపర్లో హైలైట్ చేసే న్యూస్లు. ఇక మనం మీ ప్రభు కామన్ పాయింట్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్లో కూడా ఒక రెండు న్యూస్లను అయితే హైలైట్ చేశారు. ఒకటి ఇటు ఎన్డీఏ అటు కాంగ్రెస్కి సంబంధించిన మీటింగ్స్ అయితే గత 2 రోజులుగా అయితే జరిగాయి కదా, ఇటు ఢిల్లీలోను అటు బెంగళూరులోను, దానికి సంబంధించిన న్యూస్ని అయితే ప్రతి న్యూస్ పేపర్లోనూ హైలైట్ చేశారు. ఎవరికి వాళ్ళు చేసిన కామెంట్స్ అన్నిటిని కూడా వీళ్ళు హైలైట్ చేస్తూ అయితే పోస్ట్ చేశారు ప్రతి న్యూస్ పేపరు. అండ్ ఇంకొకటి రెండోది ఏంటి అంటే జగన్ అన్న తోడు ఒక విప్లవం అంటూ నిన్న చేసిన 513 కోట్లకి సంబంధించి ఇన్ఫర్మేషన్ని చిరు వ్యాపారులకి అయితే ఏదైతే అమౌంట్ వేశారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్లు అయితే హైలైట్ చేశాయి. ఇది మీ ప్రభు కామన్ పాయింట్ నుంచి మేము మన మీ ప్రభు మీడియా ఛానల్ ద్వారా ఆన్ డైలీ బేసిస్ మార్నింగ్ 6 AM కి వీడియో అయితే చేస్తూ ఉంటాం. ఇట్లాగా అన్ని న్యూస్ పేపర్స్కి సంబంధించింది. సో మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.